ఆధునిక బెంగాలీ భాషా పితామహుడు 20వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ రచయిత అయిన ప్రమదనాథ్ బెంగాల్లోని హరిపూర్ గ్రామంలో 1868లో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా అయ్యే బదిలీల కారణంగా చిన్ననాట కృష్ణగర్లో నివసించి ఆ ప్రాంతంలోని ప్రాకృతిక సౌందర్యానికి ప్రభావితుడయ్యాడు. తల్లి నుండి సంగీతం, తన సోదరుడైన అశుతోష్ రవీంద్రనాథ్ ఠాగూర్ల వల్ల సాహిత్యంతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆధునిక బెంగాలీ సాహిత్యాన్ని సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించి వాడుక భాషలో రచనా ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. సబుజ్ పత్ర అనే పత్రికకు సంపాదకత్వం వహించి ఆ పత్రిక ద్వారా బెంగాలీ సాహితీ ప్రపంచాన్ని సమూలంగా మార్చివేశాడు. సాధన, భారతి, సాహిత్య వంటి పత్రికలలోనూ ఎన్నో ఆధునిక వ్యాసాలను రచించాడు. ఆధునిక రచనా విధానానికి ఈ పత్రికలు ఓ అక్షర సాక్ష్యంగా నిలిచి భావి బెంగాలీ రచయితలకు ప్రామాణికమైన కరదీపికలుగా ఘనతను సంతరించుకున్నవి. తొలిగా ఈయన రచనలు ఫూల్దాని, తోట్కాటోటాసో అచ్చయ్యాయి. ఖయాల్ కథ అనే ఓ పుస్తకం బీర్బల్ అనే కలం పేరుతో భారతి అనే బెంగాలీ పత్రికలో వెలువడింది. ఇంతేగాక ఏక్ తుర్కో స్మృతి కథని కూడా రచించాడు. చార్యారి కథ అతని రచనా వైదుష్యానికి ఓ మచ్చుతునకగా నిలుస్తుంది. 30 ఏండ్లు సాహితీ సేవలో 2 పద్య సంకలనాలు, చిన్న కథలు, వ్యాసాలు వంటివి కొన్నే వెలువడినప్పటికీ ఇవన్నీ కూడా బెంగాలీ సారస్వతాన్ని పరిపుష్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఆధునిక బెంగాలీ భాషా రచనలో ఆద్యుడైన ప్రమదనాథ్ చౌదరి నేటి మన ధ్రువ తార.